पवन कल्याण कासेपट्लो मंगलगिरी चेरुकोनुन्नारु चेनेतलु पद्मशालिलकु अंडगा निल्चेंदुकु आयन संकल्पिंचारु उद्यम बाट पट्टिन पद्मशालिलकु मीकु नेनुन्नानंटू सत्यग्रह सभलो पाल्गोंटुन्नारु पवन गुंटूरु जिल्ला मंगलगिरी वेदिक जरिगे सभ नुंची पवन एलांटी बांबुलु पेलुस्तारोनानी अंत आसक्तिगा एदुरु चूस्तुन्नारु नागार्जुन यूनिवर्सिटी एदुरुगा उन्न मैदानंलो बहिरंग सभ जरुगुनुंदी चेनेत रंगानि आदुकोवालनि डिमांड तो पद्मशालिलु इप्पटिके सत्यग्रह दीक्षकु दिगारु 75 मंदि पद्मशालिलु उदयं नुंची సత్యగ్రహంలో కూర్చొనున్నారు సాయంత్రం 4 గంటల వరకు వారు దీక్షలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్ వచ్చి సత్యగ్రహ దీక్షను విరమింపజేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు సత్యగ్రహ సభలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పవన్ ప్రయత్నించనున్నారు చేనేత సత్యగ్రహ దీక్షకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు పిఎంఆర్ పవన్ కళ్యాణ్ సభకు ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు సో ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ సంఘీభావం తెలపడంతో పాటుగా చేనేత రంగానికి ఒక ఊపును ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశగా ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ గా తాను పనిచేస్తానని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన స్పష్టంగా చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ చేనేత కార్మికులు ఎవరైతే సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారో వాళ్ళందరికీ సంఘీభావం తెలపడానికి మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సభలో పాల్గొని వీళ్ళందరికీ అంటే చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చే దిశగా ఆయన కొన్ని కామెంట్లు చేస్తారు ఒక ప్రకటన చేస్తారన్న ఆశాభావం కూడా నేతల్లో వ్యక్తమవుతాం సో ఈ నేపథ్యంలో కొంతమంది సత్యాగ్రహ దీక్ష చేస్తున్న చేనేత కార్మిక రంగానికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు అని అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానన్న పవన్ కళ్యాణ్ సో ఈ సభ ద్వారా ఇక్కడికి రావడం ద్వారా రంగానికి ఎటువంటి ప్రోత్సాహం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు ఇవాళ ఆత్మ అభిమానం ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి సభ ఇది సత్యాగ్రహమే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది అని అంటే శాంతియుతంగా చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి పరిష్కార మార్గాలను ఎత్తుకులాడుకోవాలన్నటువంటి సమయంలో దురదృష్టకరం నిన్న ఎక్కడో నేను టీవీలలో చూసినా ఒక మంత్రి మాట్లాడుకుంటూ ఏదో వ్యక్తిగత స్వలోభం కోసానికో వ్యక్తిగత అవసరాల కోసానికో ఈ సమావేశాన్ని పెట్టుకోవడం అన్నారనేటువంటి మాట మొత్తం చేనేత కార్మికులను అవమానపరిచే రకంగా ఉంటుంది ఇది ఏదో ఒక రకంగా కాదు ఇది దేశవ్యాప్తంగా రెండే విషయాలు ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రాణాలు కాపాడే రైతన్నలు తర్వాత మానాన్ని కాపాడేటువంటి చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉన్నది తక్షణమే ఈ సత్యాగ్రహ ద్వారా ఏదైతే డిమాండ్స్ పెడుతున్నారో ఆ డిమాండ్స్ అన్ని పరిష్కరించి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఈ వర్గాలను అత్యున్నత స్థాయికి తీసుకుపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ కాకపోతే ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు రేపు దేశవ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలు కూడా ఏకమై ఉద్యమం ముందుకు పోయే పరిస్థితులు తప్పకుండా వస్తాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే ఎప్పుడైతే ఏ సమస్య ఏదైనా సరే పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాత ప్రభుత్వాలు స్పందిస్తున్నాయన్న ఒక ఆశ కానీ ఆశాభావం కానీ ఈ ప్రస్తుతం ఈ దీక్షకు కూర్చున్న సత్యాగ్రహ దీక్ష కూర్చున్న నేతల్లో కనిపిస్తుంది గతంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన సమస్యను ఏదైతే హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పర్యటనలు జరిపారో ఆ తర్వాత ఉద్దానం కిడ్నీ సమస్యలకు సంబంధించిన బాధితుల సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అలాగే చేనేత రంగానికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతాం సో ఈ నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు వాళ్ళు సార్ చెప్పండి ప్రభుత్వం ఇప్పటికే చేనేత రుణమాఫీకి సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్నాం ఈ ఒక వచ్చే 2 నెలల్లోగా రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి చెప్తుంది అలాగే నేత బజార్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తుంది సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు సభకు వస్తున్నారు సో ఎటువంటి రియాక్షన్ వస్తుందనుకున్నా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక వస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారు ప్రభుత్వంలో అయితే కొంత సత్యాగ్రహం దానికి పవన్ కళ్యాణ్ గారు సమర్థించడం మనకు మద్దతు తెలపడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రికి కానీ తర్వాత ఉన్నటువంటి మంత్రికి కానీ
ఇక్కడ ఎవరైనా సరే చేరేతను ఎవరైతే రిప్రజెంట్ చేస్తే వాళ్ళెవరికి చేరేత గురించి సమస్యలు అంత తెలియదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యా మాకు రోగం వచ్చింది అంటే దాని రోగం ఎందుకు వచ్చింది ఏం కదా ఆలోచన చేయకుండా జండు బాంబు తీసుకొచ్చి రాసే ఆలోచన చేస్తున్నారు ఇది చాలా అసలు ఎట్టి పరిస్థితులు ఇది సరైన విధానం కాదని ముఖ్యమంత్రికి చెప్పా మంత్రికి చెప్పా ఇటీవల వచ్చి మీటింగ్ పెట్టేప్పుడు నేను చెప్పారు మీరు మాట్లాడుతున్నది వచ్చేసి 5% మంది గురించి కూడా మాట్లాడటం లేదండి చేనేత పరిశ్రమ మీద మీకు అవగాహన లేదు కాబట్టి మీరు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో మాట్లాడండి అసలు సమస్య కనుక్కోకుండా మీరు పరిష్కారం ఎట్లా చేస్తారు అని స్పష్టంగా చెప్పారు ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారు సో ఆ తర్వాత ఎటువంటి ప్రభావం ఉంటుంది అసలు ఏమవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు తప్పకుండా ప్రభుత్వం వచ్చేసి లొంగి రావాల్సిందే ఇప్పుడు ఎందుకు లొంగి అంటున్నారంటే ఈ సమావేశం జరగకూడదు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రాకుండా చేయాలనేటువంటి క్రూరత్వంతో చాలా కుటిలత్వంతో కూడా ప్రభుత్వం కొన్ని కొన్ని ఏర్పాట్లు చేసింది వాళ్ళ పార్టీ తరఫున వచ్చేసి చేనేతలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని కూడా రాకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అదే ఈ మీటింగ్ను కూడా ఆలస్యం చేయాలని చెప్పి లాస్ట్ మినిట్ దాకా సతాయించుకొని పర్మిషన్ ఇచ్చింది ఇవాళ నిన్న కూడా కుల్ల రవీంద్ర 15-16 తేదీలో మీటింగ్ పెట్టేవాడు నేను కూడా అటెండ్ అయ్యాను నేను ఉన్న వాస్తవాలు చెప్పాను మాకు ఇవన్నీ వద్దాయని మాట్లాడేటివి మాకు వచ్చేది కార్పొరేషన్ 1,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఏమిటి ఇది 90% సమస్యల పరిష్కారం అని చెప్పారు ఆ మాట కూడా ముఖ్యమంత్రికి చెప్పారు పాపాన్ని మంత్రి పోలేదు ఇప్పుడు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఇదంతా స్వార్థపూరితమైనది రాజకీయ ప్రేరేత మాట్లాడడానికి వాడు దివాలా కోరుతాను అది ఇది పూర్తి దివాలా కోరుతాను ఇది ఎండ్ కాదు సత్యాగ్రహం అనేది ఇవాళ మేము కార్యక్రమం చేపట్టింటేది దిస్ నాట్ అన్ ఎండ్ ఫర్ ఎనీథింగ్ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎవరైతే నిర్లక్ష్యానికి గురైపోయినారో ఆ బాధిత వర్గాల వాళ్ళు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఇంకోటి చెప్తున్నారు ఇంకా ఎన్నాళ్ళలో మేము వచ్చేసి ఈ నిరాదరణను అరిచేతను ఓర్చుకునే పరిస్థితి లేదు ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2 సంవత్సరాల టైం ఉంది 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా వీళ్ళకి మార్పులు అన్ని చూపిస్తాం మేము కూడా మాకు కూడా పూర్తి ఆలోచనలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ రాక వల్ల నిజంగా వచ్చేది ప్రభుత్వం కదిలి వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మొత్తం మీద పవన్ కళ్యాణ్ రావడంతో ప్రభుత్వంలో కదలిక అయితే వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి చేనేత రంగ సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేదు అంటే ఒక కార్పొరేషన్ కాపు కార్పొరేషన్కి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎటువంటి ఏ విధంగా అయితే నిధులు ఇస్తున్నారో అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను కేటాయిస్తే దాదాపు 90% సమస్యలు పరిష్కారం అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కాస్తో కదలిక ఉంది అయితే ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు ఇప్పటికీ ఈ సభను ఉద్దేశించి కానీ సభల జరుగుతున్న తీరు మీద కానీ కొన్ని విమర్శలు చేయడమే దీనికి నిదర్శనం అనేది నేతల అభిప్రాయంగా కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఓటర్ స్టూడియో Come on!